ఇప్పుడున్న అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ని ప్రధానమంత్రి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వందల మంది ప్రాణాలు బలైపోయాయి. రైలు మంత్రి పేరేటో మనకు తెలియదు. ఇలాంటి దుస్థితిలో మన దేశం ఉండడం 200 దేశాలు నవ్వుతున్నాయి. మన దేశమే మోదీ గారే ప్రపంచానికి ప్రెసిడెంట్ అని చాటుకుంటున్నాయన. మన దేశ పరిస్థితి 118 లక్షల కోట్ల అప్పు చేశారు మోదీ గారు. ప్రైవేటైజేషన్ పేరుతో దేశాన్ని అమ్మేశారు. రైల్వేలేంటి, బ్యాంకులేంటి, ఎల్ఐసీలేంటి, ఎయిర్పోర్ట్లేంటి, ఎయిర్లైన్స్ ఏంటి, మీరు లిస్ట్ చూడండి. అమ్మను దంటు ఇంక్లూడింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను 4000 కోట్లు ఆఫర్ ఇచ్చి దాన్ని ఆపాను కోర్టుకెళ్ళి. సో కనుక మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓడిపోయింది. నార్త్ లో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ 403 సీట్లు ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్ అయింది లాస్ట్ ఇయర్, 4 సీట్లైనా గెలుచుకోలేని పరిస్థితి. కానీ 100కి 1% కూడా లేదు. నార్త్ ఈస్ట్ కేదాం, వెస్ట్ బెంగాల్ పతనం అయిపోయింది. సౌత్ కేరళ తమిళనాడు వెళ్దాం, పతనం అయిపోయింది. వెస్ట్ కేదాం మహారాష్ట్ర, కాంగ్రెస్ ఎక్కడ కనిపించలేదు. కర్ణాటకలో క్రైస్తవులు, మహమ్మదీయులు, మేము 53,000 చర్చెస్ అందరం మద్దతిస్తే కొన్ని 100 ఓట్లతో 40 సీట్లు ఎక్స్ట్రా గెలిచారు. 100 ఓట్లతో దాన్ని చూపించి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అని ఒకరంటే, ఆల్రెడీ 10 మంది క్యాండిడేట్లు ముఖ్యమంత్రి క్యాండిడేట్లుగా ప్రకటించబడ్డారు. జానారెడ్డి నేను సీనియర్ మోస్ట్ రైట్ అని, వి హనుమంతరావు గారు నాకు ఇవ్వాలి నేను బీసీ కాపునని, రాజగోపాల్ రెడ్డి వెంకట బ్రదర్స్ మేము కూడా మరలా రాజగోపాల్ రెడ్డి నేను కాంగ్రెస్ లో చేరతా అన్నయ్యని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తా అని వెంకటరెడ్డి. అలాగే నిన్న కాక మొన్నొచ్చిన రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రినని, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. జై సీఎం, జై సీఎం అంట. హుజరాబాద్ లో ఎలక్షన్ అయితే 3 లక్షల ఓట్లు పడితే 3000 ఓట్లు కూడా పడలేదు, అలా 1% కూడా లేదు. 60 సంవత్సరాలు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాలించి దేశాన్ని సర్వనాశనం చేసి, చైనా ఏమో 34 సంవత్సరాల క్రిందట మనతో సమానంగా ఉన్నది, 70 దేశాలకి అప్పులు ఇచ్చి అమెరికాకు కూడా 18 ట్రిలియన్లు అయితే మన దేశం 3 ట్రిలియన్లు, మనం 70 దేశాల్లో అప్పులు అడుక్కుంటున్నాం. ఈ బాధలు చూసి ఆ రోజు గాంధీ ఒక లాయరు సౌత్ ఆఫ్రికా నుంచి ఏ విధంగా వచ్చేసాడో, ఒక యంగ్ లీడర్ మహాత్మా గాంధీ అయ్యాడు, నేను పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళి 197 దేశాలని అడ్వైజులు ఇచ్చి చివరికి నా దేశం నాశనం అయిపోతుందని, నా దేశం కొరకు, నా రాష్ట్రం కొరకు వచ్చాను. మూడో విషయం నేను మాట్లాడదలుచుకున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, 60 సంవత్సరాల అవినీతి పాలన చూశారు, కుటుంబ పాలన. ఆయన వైసీపీ, వైఎస్ఆర్సీపీ, వైసీపీకి వెళ్ళారు, అది చూశారు అప్పుల పాలన. తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు, ఎంత అవినీతి పాలనో ఆయనే చెప్తున్నారు. బీజేపీ ఈటల రాజేంద్ర వస్తే ఇక్కడ మా ఖమ్మంలో బీజేపీయే లేదు, మీరే మనం అందరం కలిసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని ప్రెస్ లో కూడా చెప్పారు. వీళ్ళంతా ఎవరెవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరితో నేను మాట్లాడాను కనుక, ఈటల రాజేందర్,
ఇలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టి నిలబడితే ఒక సీటైనా గెలుస్తారా? కర్ణాటకలో లక్ష కోట్లు ఉన్నాయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీని గెలిపించాడు, మరలా బీజేపీని ఓడించడానికి ఆయన కూడా మంచి కృషి చేశాడు. కానీ 234 సీట్లలో ఆయన ఒక్క సీటే గెలిచాడు, 30 మందిని చివరికి నిలబెట్టలేకపోయాడు. ఆయన కూడా బొట్టాబొట్టిగా 2700 అంటే 1500 తా. నేను మాట్లాడి ఎంత క్లీన్ ఉంటాయో, ఎంత కరెక్ట్ టు ద పాయింట్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. మీరు 10 మంది పార్టీలు పెట్టి 10000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. పొంగులే శ్రీనివాసరెడ్డి దానికి లీడరు, రాజగోపాల్ రెడ్డి రెడ్డి ఆ రెడ్లను, మీ రెడ్లందరూ మా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎందుకు వ్యతిరేకం? నేను మీ అన్నలు ఉన్నాను కదా. లేదు, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే బాగుంటుంది, రేవంత్ రెడ్డి అన్న వచ్చాడు అంట. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? దేశంలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రుజువైపోయింది. ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నా మరి అధికారంలోకి రారు, ప్రతి రాష్ట్రంలో ఓడిపోతున్నారు. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 25 పెద్ద పార్టీల్లో 18 పార్టీ నాయకులు మన మీటింగ్కి వచ్చారు. పేర్లు చెప్పమన్నా చెప్తా, అఖిలేష్ యాదవ్, మాయావతి, శరద్ పవర్, కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, వీళ్ళు ఎంత పెద్దలు. నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, కపిల్ సిబ్బల్ ఇంట్లోనే పెట్టా, అప్పుడు చెప్పలేదు వీళ్ళు అడ్డుకుంటారని. ఎందుకు వచ్చారు? పాల్ గారు మీరే ప్రధానమంత్రి అవ్వాలని నేను కేజ్రీవాల్ అన్నా, రాహుల్ గాంధీని అన్నా, మమతా బెనర్జీని అన్నా, మాయావతి, మేము మద్దతు ఇస్తామండి, 300 సీట్లు మనం గెలుస్తాం, మీరైతే అభివృద్ధి చేస్తారు అన్నా. వాళ్ళన్న మాటలు మీకు ఓపెన్ గా వారు పలికిన మాటలు మీరు నేను పలుకుతున్నా. కానీ నాకు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీర్చి 6 నెలల్లో అభివృద్ధి చేయాలని నా కోరిక. పొంగులే శ్రీనివాసరెడ్డి గారు, మీరు మా బడుగు బలహీన పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, మమ్మల్ని బానిసలుగా చూడకుండా ఉంటే ఇన్ని పార్టీలు మీరు మారారు కదా, ప్రజాశాంతి పార్టీలోకి రండి, మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాం. నేను ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉంటా, ఇప్పుడు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు. నా కోరిక 100 మంది ప్రెసిడెంట్లు, 1000 మంది బిలియనర్లు తీసుకొచ్చి 6 నెలల్లో ఖమ్మంలో 10000 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం కొత్తగూడెంలో అభివృద్ధి చేద్దాం మీ ఆధ్వర్యంలో. వైట్ మనీ నేను ఇస్తున్నానే కదా, ఈ రోజు నాకు సెంట్రల్లో అంత గౌరవం ఉంది, లేకపోతే ఎవరైనా పట్టించుకుంటారా? ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నాననే కదా, పొలిటికల్ కి మీకు తిరగలేని ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మీటింగ్లు పెడతా నియోజకవర్గంలో, ముందు 1000-2000 మంది నిరుద్యోగులతో, 1000-2000 మంది లీడర్స్ తో జూన్ నుంచి మీటింగ్లు పెడతా. మీరు జాయిన్ అయినా నెక్స్ట్ డే లేదా అదే రోజు 100,000 మందితో మీటింగ్ పెడతానంటే, నేను నా ఖర్చులతో మీటింగ్ పెడతా ఖమ్మంలో. 100,000 మంది రావడం పెద్ద వింత కాదు. మీరు ప్రజాశాంతి పార్టీలో చేరండి, పొజిషన్ తీసుకోండి, బడుగు బలహీన వర్గాలకు సేవ చేయండి. మీరు కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో ఏమైనా డబ్బు ఉందా అభివృద్ధి చేయడానికి? ఎలాగ అభివృద్ధి చేస్తారు? నేనైతే ఉచిత విద్య ఇవ్వగలను, KG-2 PG, 3,10,000 మందికి సొంతంగా ఇచ్చారు సొంత డబ్బుతో. 40 లక్షల వితంతులకు ఆదుకున్న ఉచిత వైద్యం ఇవ్వగలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి కుటుంబానికి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 75 సంవత్సరాల్లో చేశారా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ మాట్లాడతారు కేసీఆర్ గారు అద్భుతంగా, పనులు ఏమైనా చేశారా? 10లో 1 వందలో 1 3 రైతులు కన్నీరు తుడిచి రుణమాఫీ చేసి గిట్టుబాటు ధరించి సమయంలో విత్తనాలు ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి వారు మిగిలినది మనం విదేశాలు పంపించి మార్కెట్ తీసుకొచ్చే కెపాసిటీ నాకు కాంగ్రెస్ బీజేపీలకు ఉందా? పెన్షన్లు 2000-1000 రూపాయలు 40 సంవత్సరాల క్రిందట. ఇదే ఖమ్మంలో సిటీలో 2000 మందికి
గ్రామానికి 200 మంది ఒక గ్రామానికి వితంతులు ఎంత మంది ఉంటే అంత మందికి ఎన్జీఓస్ ద్వారా పాస్టర్స్ ద్వారా కలెక్టర్ల ద్వారా మెడిసిన్ ఇచ్చాం సపోర్ట్ ఇచ్చాం దాదాపు 25 సంవత్సరాలు నా చేతులు కట్టేశారు నా కాళ్ళు కట్టేశారు నేను రాజకీయాల్లోకి వచ్చాను పెన్షన్లు డబుల్ చేద్దాం రైతు బంధు 5000 తే మనం 10000 ఇద్దాం వితంతులకు 2000 ఇస్తే మనం 4000 ఇద్దాం నిరుద్యోగులకు 3000 ఇస్తే మనం 5000 6000 ఇద్దాం అభివృద్ధి మనం చేసుకుందాం పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇండిపెండెంట్ గా నిలబడితే మా బడుగు బలహీన వర్గాలు ఓటేయు మా బీసీ ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లింలు మీకు ఓటేయరు ముందే చెప్తున్నా మీకు 10 సీట్లు మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తాం కమ్మం కొత్తగూడ कल मुख्यमंत्री उप मुख्यमंत्री उड़ी पर्वे कुलाल की मताल की अतीत ममता रेड्डी रेड्डे ना टीम कम्मास ब्राह्मण्स उ 99% कम्मास मदत अभिवृद्धि चयन 747 वच्चानु तेगल बिल गेट्स बिल क्लिंटन मरल 100 मंदिर तेगल केसीआर की नरेंद्र मोदी की चंद्रबाबु नायडु की कनीस वीलना पेर् मोदी प्राइम मिनिस्टर गनकना नमस्कार पेड़ना अदे अदे मुख्यमंत्री अदे प्रधानमंत्री अदे प्रेसिडेंट लास्ट इयर 141 मंदिर मदत यूक्रेन वारी सपोर्ट सत्या क మిత్రులారా మీడియా ఓనర్స్ లారా మిత్రులారా దయచేసి ఎడిట్ చేయకుండా అన్ని ఛానల్లో ఈ 15 నిమిషాలు మీరు బ్రాడ్‌కాస్ట్ చేయండి మీకు కూడా నేను అన్ని విధాలా ఆదుకుంటా మీ మీద దాడులు జరిగినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను మీకు రెసిడెన్సులు కూడా కడతాను ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మన రాష్ట్ర దేశంలో అప్పులు దరిద్రం ఎక్కువైపోయింది దయచేసి మీరు మంచి మంచి సలహాలు ఇవ్వాలని కోరుతూ గాడ్ బ్లెస్ యు చూసారా మంచి ప్రశ్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఒక పెద్ద డ్రామా 5 సంవత్సరాల్లో కనీసం 50 సార్లు పర్మిషన్ అడిగినా రిక్వెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడికి అమిత్ షా గారు నా మిత్రుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు 5 సంవత్సరాలు 50 సార్లు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వల ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అపాయింట్మెంట్ చెప్తాను నేను కోర్టుకి వెళ్లి సిబిఐ ద్వారా వివేకానంద రెడ్డి హత్య మార్చి 15/2019 లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ డీజీపీ ఎస్పీ డిఎస్పీలందరూ చంద్రబాబు నాయుడు అండర్లో ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు పన్నిన కుట్ర ఇది ఎందుకు అంటే ఎంటి రామారావునే నరకం చూపించి బ్రతికుంటుండగా వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోవడానికి కారణం ఎంటి రామారావు గారు చంద్రబాబు నాయుడు అది అందరికీ తెలిసిన సత్యం బ్రతికుంటుండగే ఎంటి రామారావు గారు అన్నారు ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడు ఇంకొకడు లేడు అని రాజులు కూడా ఇంత అన్యాయం చేయరు నేను కొడుగ్గా చూసుకున్నాను వెన్నుపోటు పొడి అదే నేను అంటున్నాను చంద్రబాబు నాయుడికి 25 సంవత్సరాల గురువుని 22 సార్లు ఎత్తు మీద చేయేసి ప్రార్థించా ఒక్క పర్సెంట్ మారలేదు అప్పుడు సిబిఐ నో ఎంట్రీ అని ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతాదని చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశాడు అమిత్ షా ఆపలేడు ఎందుకంటే నేను కోర్టుకి వెళ్తున్నా ఇప్పటికే 7 విషయాల్లో కోర్టుకి వెళ్ళాను హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి వెళ్ళాను 3లో 3 గెలిచా తెలంగాణ హైకోర్టుకి 5 వెళ్ళా 5లో 5 గెలిచా 7 విషయాల కోర్టుకి వెళ్ళాను సుప్రీం కోర్టుకి 3 సార్లు ఈవెన్ అమిత్ షా గారి మీద కూడా కేసు గెలిచా 16500 మంది ఎన్జీఓస్ కి పర్మిషన్ తెచ్చుకున్నా దేవుడు నన్ను ఒక లాయర్ చేశాడు మంచి జడ్జిలు ఉన్నారు చంద్రబాబు నాయుడు మరి తప్పించుకోలేడు దయచేసి ఎరమనాయుడికి ఏమైంది
స్పీకర్ బాలయోకి ఏమైంది, లాల్జన్ భాషాకి ఏమైంది, తారక రత్నాకి ఏమైంది, ఎన్టీ రామ్ జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ భయంగా జాగృతగా ఉండండి, ఆయనకు దూరంగా ఉండండి, ఆయనతో మృత్యు ఉంది, శాపాలు ఉన్నాయి. మన గుంటూరులో ముగ్గురు, కందుకూరులో 8 మంది, చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ మృత్యు వెంటాడుతుంది, కళ్ళతో కనబడటం లేదా? మరి అలాంటి శాపం నుంచి మీరు ముక్తి చెందాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. 0013468126546 కి వాట్సాప్ గ్రూపులు పెట్టి చక్కగా మీరు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసుకోండి, ప్రతి కులం నుంచి ఒకటి. థాంక్యూ.